బేసిక్గా వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్స్ చేసేది బ్రహ్మాజీ గారే. అంటే ఆయన పాజిటివ్గా ఉంటారా, విలన్గా మారిపోతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? అంటే ఇప్పుడు ఇతను బ్రహ్మాజీ హీరోనా, విలనా, లేకపోతే బాబాయ, లేకపోతే మావయ్య, లేకపోతే ఫ్రెండా? ఇప్పుడు ఇప్పుడు మీరు వేసుకుంటున్నారా? సో అలా పెట్టలేము అనమాట. అది ఒక ఒక రకంగా నేను దాన్ని ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి, వర్సటైల్. ఇట్స్ వర్సటైల్, యా, యాక్చువల్లీ వర్సటైల్. బ్రహ్మాజీ గారు ఫైనల్లీ వర్సటైల్ అయ్యే చేస్తున్నాడా మిమ్మల్ని? అసలు ఏమండి అనే రేంజ్ లేదు సార్ మాది. జస్ట్ మిమ్మల్ని చూసి ఒకటి మాత్రం సార్, సంతూర్ యాడ్ మెయిల్ తో తీస్తే మీతో తీయాలి. మహేష్ బాబు గారు, బ్రహ్మాజీ గారు ఇద్దరే అండి అందగారు. అదేంటి మా ఇద్దరితో ఒకటే అందగా అందగాలి అంటున్నా అందగాలి అందగా అందగా. మీరు వాడే ఏ క్రీమ్ లో వాడుతున్నారో తెలియదు కానీ మీరు మీరు వేరే అన్న అంతే. యువర్ ఏజింగ్ బ్యాక్ అంతే. ఏజింగ్ బ్యాక్ ఇప్పుడు నిజమేపారంటే ఇప్పుడు భీష్మ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బ్రహ్మాజీ గారు పెద్దలు పూజ్యులు, ఆ మాత్రం మిమ్మల్ని పొగడకపోతే స్తుతించకపోతే ఎలా? పెద్దల వరకు బాగుంది పూజ్యులు అంటే మరి చిన్నప్పటి నుంచి అందరం చూస్తాం కదా, మరి ఆ మాత్రం పూజ్యులు. నాకు అంటే మామూలుగా థర్డ్ క్లాస్ అట్ట ఉంటుంది చూడండి, మనం దాన్ని పేపర్ పెట్టుకుని రాస్తాము, ఆ అట్ట మీద బ్రహ్మాజీ గారి ఫోటో ఉండే. అట్ట మీద అసలు అంటే పేపర్ తీసి తిప్పి పెడతాం చూడన్న అట్ట మీద మీ ఫోటో, ఒక సాయిబాబా ఫోటో, ఒక మధ్యలో నేను రాసిన ఓము అంత శ్రీరామ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా కానీ యాక్చువల్ గ్రేట్ అచీవ్మెంట్ అన్న మీ పక్కన ఇంత గ్యాప్ లో కూర్చోవడము. అప్పుడు టచ్ చూసిన టచ్ కూడా చేస్తున్నాను కాదు. బేసిక్గా భీష్మ టైటిల్ చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ భీష్మ అంటే ఏంటి, భీష్మ ఏమైనా యాక్షన్ ఉంటుందా, లేకపోతే అంటే కొంచెం గంభీరమైన పేరు కూడా కదా భీష్మ అనేది, సడన్గా ఏ జానర్ అయి ఉంటుంది అని మళ్ళీ మీరు చేస్తున్నారంటే ఆబ్వియస్గా కాస్త కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఫైనల్లీ సింగిల్స్ మీద, అంటే సింగిల్గా ఉండే ఒక పరిస్థితి మీద మీరు ఒక సాంగ్ కానీ ఒక పోస్టర్ కానీ రిలీజ్ చేసినప్పుడు భీష్ముడు ఎందుకు అయ్యాడో అర్థమైంది. బట్ ముందు నుంచి స్టోరీ అనుకున్నప్పటి నుంచి దిస్ టైటిల్ వాజ్ దేర్. అసలు ఫస్ట్ అనుకుంది, అసలు స్టోరీ కూడా అనుకోకముందే టైటిల్ టైటిల్ అనుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఇన్స్పిరేషన్ నితిన్ గారా భీష్ముడా ఏదో ఒకటి చెప్పారు. ఫస్ట్ అయితే కథ స్టార్ట్ అవడానికి ఇన్స్పిరేషన్ అయితే ఈయన, 100% ఈయన. ఎందుకంటే ఆయనతో నేను ఆకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను అండ్ నాకు దిల్ సినిమా నుంచి, నాకు అసలు దిల్ సినిమాకి ఆయన ఫ్యాన్ నేను, నాకు బాగా ఇష్టం ఆయన. ఇంకా అబ్బా పనిచేసిన తర్వాత ఇంక సినిమా తర్వాత నేను అబ్బా నేను పనిచేసేటప్పుడు అనుకునేవాడు నితిన్ గారితో పనిచేస్తే చెయ్యాలి, ఎక్కడైతే అసోసియేట్గా పనిచేస్తాం అక్కడ సినిమా చేయాలి అని చాలా అనుకునేవాడిని. లక్కీగా సినిమా తర్వాత ఆయనకు కూడా సినిమా నచ్చింది, మన పిలిచారు, నన్ను పిలిచారు సినిమా చేద్దాం అనగానే ఇంక అసలు బాగా సూపర్ రా అనుకున్నా. ఇప్పుడు నేను ఆయన చేస్తే ఆయన ఏదైతే ట్రెండింగో లేకపోతే ఆయనకి రిలేట్ అయ్యేటట్టు ఉండాలి, ఏం చేద్దాం అని ఆలోచిస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అందరు సింగిల్స్ అందరికీ ఒక ఏమంటారన్నా అంబాసిడర్. సో అలానే ఇంకా ఈ సింగిల్ దాని మీద చేద్దామని. ఆ సింగిల్ కథలో ఏంటంటే ఇంకా నేను కూడా ఆ కరువు ప్రాంతం నుంచి వచ్చినండి, ఆ సింగిల్స్ ఇవన్నీ అమ్మాయిలు పడక ఇలాంటి కరువు ప్రాంతం నుంచి వచ్చినండి. సో అవన్నీ మిక్స్ చేసి చాలా తేడా ఉంది అండి. ఇక్కడంటే ఎలిజిబుల్ బ్యాచిలర్, మీరు చాలా ఫ్లెక్సిబుల్ బ్యాచిలర్, చాలా తేడా ఉంది. కాదు ఆ పాటలో ఏవో మొత్తం అన్ని ఇన్ఎక్స్పీరియన్సెస్ అనిపిస్తున్నాయి ఇప్పుడు మాటలు. మాయని కదండి, అందరికీ అవే, ఆల్మోస్ట్ ఎనీ సింగిల్ ఉండే అవే.